యువతలో పెరుగుతున్న హింస ప్రవృత్తి కారణాలు, పరిణామాలు మరియు పరిష్కారాలు అనే అంశంపై నక్క వెంకటేష్ సభ అధ్యక్షతన బీజేఆర్ భవనం కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమానికి రిటైర్డ్ ప్రొఫెసర్ సి గణేష్, ప్రొఫెసర్ జిబి రెడ్డి మరియు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ టి తిరుపతి రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ పెరిక యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువగా చెడిపోతున్నారని అభిప్రాయపడ్డారు. అయితే యువత సరైన మార్గంలో ప్రయాణించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధి, పట్టుదల చాలా ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసలై బంగారు భవిష్యత్తులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓఎస్ గట్టుమల్లు హైదరాబాద్ జిల్లా వార్డెన్స్ విద్యార్థి నాయకులు డాక్టర్ ఎన్వి శివాజీ, మన అశోక్ యాదవ్, కల్వకుర్తి కంటెస్టెంట్ ఎమ్మెల్యే వినయ్ విప్లవ్, జంతుక శంకర్, మేడే నాగరాజు, సతీష్, అలాగే వివిధ హాస్టల్స్కు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాలు గత తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదర సకల జనం రతుకు అగ్రకుల విషకౌకిట పడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన రుగుతిరాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది పొందుపరిచాడు, ప్రపంచమే తొంగి చూసెలా ప్రతిది పొందుపరిచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. తెలుసుకుని తెలుపగరండి ఆయన చరిత, ఉందెత్తి వినిపించు మహా వీరుని ఘనత. తెలుసుకుని తెలుపగరండి ఆయన చరిత, గుంతెత్తి వినిపించు మహా నీయుని ఘనత. నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత, నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత. రాజ్యాంగం రాజ్యంకి ఇచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. సకల జనం నిత్యం కొలిసే రూపం తనది, సుఖశాంతులు పంచగలిగిన అడుగులు తనవి. సకల జనం నిత్యం కొలిచే రూపం తనది, సుఖశాంతులు పంచగలిగిన అడుగులు తనది. బతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు మనువాదుల
పూర్త అంతిమ సాధను వదిలాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే, ఏ చీకటి మింగును తను వెలుగైరా ఉంటే. తప్పట్లో పరిష్కారాలు అనే అంశం తీసుకున్నాము. ఇది ఎందువల్ల మనము యువత పక్కదారి తప్పి చెడిపోతున్నారు, వాళ్ళు పక్కదారి పట్టడానికి కారణాలు ఏంటి అనే అంశం పైన క్షుణ్ణంగా వివరించి చెప్పడానికి మనకు ఈరోజు ఇక్కడ అతిథి రావడం జరిగింది. అలాగే అశోక్ అన్న గారికి బొకేతో సత్కరించవలసిన వినయ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్. వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఈనాటి సమాజంలో యువతలో పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి, అదేవిధంగా కారణాలు, పరిణామాలు మరియు వాటి పరిష్కారాల గురించి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మీటింగు చాలా అద్భుతమైనటువంటి మీటింగు. ఈ మీటింగ్ యొక్క విశిష్టత, ఈరోజు నేటి సమాజంలో విద్య చాలా ముఖ్యమైనది. విద్యతో కూడిన జ్ఞానం ద్వారానే ప్రపంచంలో ఎంతోమంది మానవులు ఈరోజు మనలాంటి వారికి ఆదర్శంగా నిలిచి సమాజంలో కూడుకు గుడ్డకు దూరమైనటువంటి సమాజాన్ని నేడు అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలవడానికి గల కారణం ఆ యొక్క జ్ఞాన సముపార్జనే. ఒకనొక సందర్భంలో సంక్షేమ హాస్టళ్లలో మెనీ ఉండేది కాదు, 16 హాస్టళ్ళ నుండి 28 హాస్టళ్ళ వరకు ఈరోజు జరిగినాయంటే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్టల్లో అభ్యసించినటువంటి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నటువంటి సామాజిక కార్యకర్తలే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి సంబంధిత అధికారుల చొరవ వల్ల ఈరోజు మనము వాళ్ళ పరిరక్షణలో ఉంటున్నాం. కానీ నేటి సమాజంలో అంతర్జాలంలో మనం మమేకమైపోయి మన జీవితాలు ఆగమ గోచంగా కావడానికి మనమే కారణమవుతున్నాం. నేడు మనము మన పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు, కుటుంబాల పరిస్థితులు చాలా దీనగాదలతో ఉంటాయి. రెక్కాడితే కానీ డొక్కాడడం జీవితాలు ఉంటాయి. కానీ మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో గుండకాయ అయినటువంటి రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉన్నాం. కానీ మన లక్ష్యం ఎటువైపో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ లక్ష్య సాధన గురించి ఈరోజు వేదికపై ఉన్నటువంటి పెద్దలు తమ జీవితాలను సమాజం గురించి వారి యొక్క జ్ఞానాన్ని సమాజానికి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో, సమాజానికి అంకితం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మనము ఒక సినిమాను చూసినట్లయితే 3 గంటల సినిమాని ఆనందంగా వీక్షిస్తాం. కానీ భవిష్యత్తు పరిణామాలలో ఇప్పుడు జరిగినటువంటి మీటింగు మీ యొక్క భవిష్యత్తును, మీ యొక్క కుటుంబాన్ని, మీ పరిసర ప్రాంతాలని ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, చాలామంది హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ సమయాన్ని తమ అనుకూలమైనటువంటి విధానాలకు మాత్రమే అలవర్చుకుంటున్నారే తప్ప ఈ భవిష్యత్తు ప్రణాళికలో రూపుదిద్దుకోవడానికి లేకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అయినప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. ఎందుకంటే ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు తమ యొక్క ఉద్యోగానుసారము ఎంతో మంది ప్రభావితులను చేసి రిటైర్డ్ అయినప్పటికీ ఇప్పటికీ సమాజానికి మేము ఎంతో కొంత మా శక్తి వంచనతోటి లేకుండా కష్టపడి ఈ సమాజాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో సార్ వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగానికి, అదేవిధంగా అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లు, ప్రైవేట్ సెక్టర్లలో ఈ సార్ వాళ్ళు ఈ రకమైనటువంటి మోటివేషన్ చేస్తే ఒక్కొక్కరు లక్షల రూపాయలతో సమానమైనటువంటి ఆ అవకాశాలు ఈరోజు పేద ప్రజలు అభ్యున్నతి, ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా జ్ఞాన సముపార్జన కావాలనే ఉద్దేశంతో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఈ విషయాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని మరిలో కలుసుకొని భవిష్యత్తు మెట్టుగా ఏర్పరచుకొని
అమూల్యమైనటువంటి విషయాలను మీరు నోట్ చేసుకొని మీ భవిష్యత్ ప్రణాళికలకు రూపుదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నక్క వెంకటేశన్న గారు, అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలలో మీకు మెన్యూ విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి హాస్టల్ సమస్యల విషయంలో అధికారులతో సంబంధిత అధికారులతో అందరితో మాట్లాడి ఉద్యమాలు చేసి ఈరోజు ఈ యొక్క ఆలోచనకు రూపుదిద్ది సార్ వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మదిలో ఉంచుకొని సార్ వాళ్ళు చెప్పే విషయాన్ని గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై బే శంకర్ గారికి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మెయిన్ థింగ్ మన పైననే బేస్ అయినది, మెయిన్ స్టూడెంట్స్ గురించి. సో ఇక్కడికి మీ టైంని ప్రతి ఒక్కరు దీనికోసమే పెట్టుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నా తరఫున. అండ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇంతమందితో ఇంతమందికి తెలియాలి, ఇంతమందికి కొంచెమైన నాలెడ్జ్ రావాలి అని ఇక్కడ కండక్ట్ చేసినందుకు మెయిన్ థ్యాంక్ యూ వెంకటన్నకి. సో ప్రోగ్రామ్ గురించి ఏంటి అని అంటే, అన్న ఫస్ట్ నాకు కాల్ చేసి మీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, మీ ఎంతమందికి వీలైతే అంతమంది ఆల్మోస్ట్ రానికి ట్రై చేయండి అనే చెప్పిండు. మా హాస్టల్ వాళ్ళని కూడా ఎవరిని ఎక్కువ ఫోర్స్ చేయలేదు, చెప్పాలనే వచ్చినారు. మెయిన్ థింగ్ అక్కడ చెప్పిన టాపిక్ ఏంటి అని అంటే, ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ దేని గురించి, ఒక స్టూడెంట్ మెంటాలిటీ గురించి, బయట మీకున్న కోపాన్ని, మీరు చేసుకునే హైదరాబాద్కి రాగానే ప్రతి ఒక్కరు ఎట్లా చేంజ్ అవుతున్నారు, ఎవరైనా సరే నేనైనా మీరైనా ఇంకెవరైనా సరే ఒక ఇంటి నుండి బయటకు వచ్చినాక సిటీకి వచ్చినాక ఎట్లుంటున్నారు, ఎక్కువ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు, మొత్తం సోషల్ మీడియాలో ఉండిపోతున్నారు, అట్లా చాలామంది స్టూడెంట్స్ లైఫ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. డైరెక్టర్ కానీ ఇండైరెక్టర్ కానీ ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు చెప్పుకోలేని రీజన్కి సఫర్ అవుతున్నారు. మెయిన్ థింగ్ సోషల్ మీడియా, బాయ్స్ అని సపరేట్ చేయొద్దు, గర్ల్స్ అని సపరేట్ చేయొద్దు. ఈ రోజులలో అందరూ ఒకే విధంగా మునిగిపోయినారు. దేంట్లో అని అంటే డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి. ఇప్పుడు వాళ్ళని కూడా సపరేట్గా అనడానికి రీజన్ లేదు, ఎందుకంటే గర్ల్స్ కూడా చాలామంది ఉన్నారు, చెప్పకపోవచ్చు, చాలామంది ఉన్నారు, అందరూ ఒకే విధంగా తయారైనారు, ఒకటే చేస్తున్నారు, మొత్తం వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఖరాబ్ చేసుకుంటున్నారు. సో నా తరఫున నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంతమంది వార్డెన్ మ్యాన్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఏ ఇయర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇంటర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటే చెప్తున్నా, మంచి అయితే నేర్చుకోండి, చెడు అయితే పక్కకు పెట్టండి, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, చెడు అని తెలిసి పక్కకు పెట్టండి. మెయిన్ ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ టాపిక్ మీలో ఏదో ఒక చేంజ్ రావాలి, అవేర్నెస్ రావాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ తన లైఫ్ ఏంటో తను తెలుసుకోవాలనేది ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ ఉద్దేశం అన్నమాట. సో ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా వినండి. ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు 100 పాయింట్స్లలో 50 పాయింట్స్, 20 పాయింట్స్ ఏదో ఒకటి మీ మనసులో పెట్టుకోండి. మీరు బయటకు వెళ్ళినాక ఇక్కడికి రాని వాళ్ళని కూడా ఇక్కడ జరిగింది చెప్పి చేంజ్ అవ్వండి, అవేర్నెస్ తెచ్చుకోండి. ప్రతి దాంట్లో నేనని కాదు, ఎవరిని కాదు, చెప్పేవాళ్ళు కూడా చెయ్యొచ్చు. మార్పు కోసం ట్రై చేద్దాం, మారుదాం, ప్రోగ్రామ్కి ఎంతో కొంచెం న్యాయం చేద్దాం. థ్యాంక్ యూ. ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మనం కొంతమందిని, అంటే ఎగ్జాంపుల్గా ఒక 100 మంది ఉన్న ఒక క్లాస్ రూమ్లో ఒక టీచరు పాఠాన్ని బోధించినప్పుడు 100 మందికి ఒకే విధమైన పాఠాన్ని బోధించడం జరుగుతుంది. కానీ ఆ బోధించిన పాఠంలోని సారాంశాన్ని ఎవరైతే అర్థం చేసుకొని ఫాలో అవుతారో వాళ్ళే క్లాస్లో టాపర్గా నిలుస్తారు. అంటే మనం ఈ కార్యక్రమము, ఏదైతే మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామో ఈ కార్యక్రమం వల్ల 100 మంది వేస్తే 100 మంది మారకపోవచ్చు, కానీ మనం చెప్పే కార్యక్రమం, మనం చేసే కార్యక్రమం వల్ల, మనం ఇచ్చే మోటివేషన్ వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కేవలం ఒక్కరు ఇద్దరు మారినా కానీ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ జీవితాలకు మనం ఒక స్వార్థకత చూపించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ యొక్క మొదటిసారిగా ఈ యొక్క ఇట్లాంటి సామాజిక అంశాలపైన మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో మేము తెలంగాణ ఉద్యమ మూమెంట్ నుంచి కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సామాజిక ఉద్యమాల కార్యక్రమాల్లో భాగంగా మేము ఉద్యమ కార్యక్రమాలు చేసినందుక, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు, ఎప్పుడు కూడా వాస్తవానికి నిర్వహించలేదు. అంటే ఈ కార్యక్రమాన్ని ఈ పీజీఆర్ భవన్లో పెట్టుకోవడానికి ప్రధాన ఒక ఉద్దేశం కూడా ఉంది. ఎందుకు అని చెప్పేసి అంటే, చాలా హాస్టల్స్ ఉన్నాయి మనకు హైదరాబాద్ నగరంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో ఒక్కొక్క హాస్టల్స్లో
దాదాపు 200 నుంచి 250 మంది దాకా విద్యార్థులు అక్కడ స్టే చేస్తూ ఉన్నారు. ఉన్నతలంగా ఇక్కడ వచ్చిన ప్రొఫెసర్లను కానీ ఇంకా మనం వేరే బయటకు వచ్చి తీసుకొచ్చే వేరే మోటివేషన్ స్పీకర్స్ను కానీ మనము ప్రతి హాస్టల్కు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటే సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ ఈ హాల్ను పేరు చేసుకొని కొన్ని హాస్టల్స్ని ఇక్కడ రప్పించి ఒక 10 కార్యక్రమాలలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని హాస్టల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్లాలని ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదట చేసే కార్యక్రమము కొంచెం నిరుత్సాహపరిచిన కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు ఆ విద్యార్థుల రెస్పాన్స్ ఉన్నా కానీ మేము దీన్ని సవరించుకుంటాము. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మేము అన్న స్ట్రెంత్ని ఇక్కడ చూపించకపోయినందుకు ఇక్కడికి వచ్చిన అతిథులు కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి అని కూడా మేము సార్ వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు జై భీమ్. అమ్మాయిలు ఎవరు చెప్పట్లేదు మరి అందరికీ ఈనాటి కార్యక్రమాన్ని వచ్చేటువంటి అతిథులు మా హైదరాబాద్ జిల్లా చార్మినార్ డివిజన్ ఏజబ్లో గారికి, అదేవిధంగా నా కొలీగ్స్ హాస్పిటల్ గారికి, వివిధ హాస్టల్ నుంచి 24 హాస్టల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మన హైదరాబాద్ జిల్లా తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నక్క వెంకటేష్ గారికి, వాళ్ళ టీం అందరికి కూడా శుభాభివందనాలు. వెంకట్ అన్నట్టుగా హాస్టల్ నుంచి 15 వచ్చి ఉన్నట్టయితే స్ట్రెంత్ బాగా కనబడేదని చెప్పి విషయం చెప్పడం జరిగింది. తన మొదటి ప్రయత్నము ఇంతమంది రావడం కూడా చాలా సక్సెస్ఫుల్గా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నించాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ముందడుగు వేస్తూనే ఉండాలి. ఈరోజు ఇక్కడ వచ్చినట్టు భక్తులు మీ భవిష్యత్తు గురించి ఈ మధ్య జరిగినటువంటి భువనగిరి ఇన్సిడెంటు, ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడము, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చెడుదారిన పోకుండా ఒక్కొక్క మంచి నడవడితో ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చడం జరిగింది. మన ముఖ్య అతిథి గారు మన డిప్యూటీ డైరెక్టర్ యాదవ్ సార్ గారు వస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని మీరు మీ హాస్టల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి అంశాలని కూడా వాళ్ళని క్రోడీకరించినట్టయితే దాదాపుగా మన హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఉపయోగపడతా ఉంది. మీరు అనుకుంటూ ఉంటారు హైదరాబాద్ జిల్లా అంటే అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ కుటుంబీకులు, నిరుపేద కుటుంబీకులు, కూలి వలసపోయిన వాళ్ళే ఉంటారు హాస్టల్స్ అంటే. మరి అలాంటి హాస్టల్ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం చరిత్రను ఒకసారి మనం చదివినట్టయితే తను ఉన్నటువంటి కాలము చీకటిమయం, మీరున్నటువంటి కాలం 24 అవర్స్ కరెంట్ కాలం. దానికి దీనికి రెండు కంపేర్ చేసుకుంటే మనం చాలా గొప్ప అవకాశంతో ఉన్నటువంటి భావించాలి. ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే నేను పెన్ను పెట్టుకున్నానంటే బికాస్ ఆఫ్ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా చేతిలో కలం ఉన్నది అంటే నా చేతిలో పొలం దునేవాడిని నేను, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడికి ఒక పార ఒక గడ్డపార ఒక నాగలి ఉండాల్సిన చేతిలో ఈ పెన్ను ఉందనంటే ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దీక్ష మాత్రమే. ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి మా పిల్లలు మా హాస కలిపిరాల్సిన మేము అందరం కూడా ఇక్కడ ఉన్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రిజర్వేషన్ ప్రకారం మాత్రం వచ్చాము తప్ప మేమేదో గొప్పగా చదువుకొని మేమేదో గొప్ప పర్సంటేజ్ తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు కాదు. రిజర్వేషన్ అనే కేటగిరీలో లాస్ట్ సీటు మాకు వచ్చినట్టయితే ఆ సీట్లో మేము నెగ్గి ఈరోజు మీ స్థాయి మీ దగ్గరకి మీకు 3 పూటల భోజనం పెట్టుకుంటూ ప్రభుత్వం నుంచి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకెవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా, మీకెవ్వరికి కూడా నష్టపోకుండా, మీరెవరు కూడా ఎగ్జామ్కు వెళ్లకుండా అంటే ఎగ్జామ్స్ రాయడానికి మీకు అనుకూలమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి తత్వంలో హాస్టల్ వెళ్ళిపోయిన ఆఫీసర్ ఉన్నాము. మీరు చిన్న చిన్న విషయంలో గొడవ పెట్టుకుంటూ ఉంటారు కామన్గా మెస్ విషయంలో, అది సబ్జెక్ట్ కాదు. మీరు ఉన్నది చదువుకోవడానికి మాత్రమే, ఆ చదువు కోసమే వచ్చాం మనము. తిండి అనేది ప్రతి ఒక్కరిని దొరుకుతుంది 3 పూటలు. మనకు జీఎచ్ఎంస్ వాళ్ళు 5 రూపాయలకు భోజనం పెడతా ఉన్నారు హైదరాబాద్లో, కానీ మనం 50 రూపాయలు పెడతా ఉన్నాము. సో దయచేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వక్తలు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు మీకు ఇచ్చేటువంటి సూచనలు తప్పకుండా పాటించాలి. వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.
విద్యార్థి సంఘాల తరఫున ఈ నగ్గా వెంకటేష్ అండ్ మిగతా వాళ్ళ టీం అసోసియేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ యువతకి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా కళాశాల హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వీరంతా కూడా యువత కిందకే వస్తారు. ఆ యువజనులు ఎవరైతే ఉన్నారో యువత అనేటువంటి ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో వస్తున్నటువంటి సమస్యలు ఏంటిది అగ్రెసివ్గా ఎన్నుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకొని ఒక మంచి టాపిక్తోని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకము, నాకు చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎందుకంటే తప్పకుండా ప్రతి మనిషి అన్ని రకాల తెలుసుకొని ఉండేటువంటి మేధావి కాదు. మనము ఎంత నేర్చుకున్నా ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 21వ సెంచరీ దాటి మనం ఇంకా పరిగెత్తు చాలా ప్రపంచంలో పోటీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళము మనం అందరం కూడా. ఈ పోటీ తత్వం ఉన్నటువంటి దానికి సరే ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయడానికి సహకరించడానికి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ గారు మరియు రిటైర్డ్ డిఎస్పి గారు రిపతి రెడ్డి గారు అలాగే మాతో పనిచేస్తున్నటువంటి మన ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ మోహన్ గారు, అధ్యక్షుడు వెంకటయ్య గారు, అలాగే శ్యామ్ గారు, అలాగే తర్వాత శ్రీనివాస్ గారు, జయంగీర్ గారు, అలాగే మన సిద్ధిరాములు హెచ్డబ్ల్యూ గారు, అందరు కూడా నందిని గారు ఇక్కడ వచ్చేసి మనమంతా కూడా మన డిపార్ట్మెంట్లో వారికి సంఘీభావం తెలుపుతున్న సందర్భంగా అందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులు వెంకటేశ్వర సార్ గారిని హెచ్డబ్ల్యూ గారిని వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సోదరుడు ఏజ్లో సికింద్రాబాద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడాను నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇందాక వెంకటేష్ గారు బాధపడుతున్నట్టుగా సార్ తక్కువ మంది వచ్చారు, నేను చేసే ప్రయత్నం చేశాను, మీరు కూడా అందరూ పిల్లలకు చెప్పారు ఇంకా వస్తే బాగుంది, ఇంకా కనీసం ఇంకా 100 మంది వస్తే బాగుంది అనేది సరే వాళ్ళ ప్రయత్నం. వెంకటేష్ గారితో పాటుగా మిగతా వాళ్ళ సభ్యులందరూ కూడాను బాగా ప్రయత్నం చేశారు, దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1000 అడుగులు కూడా 1000 అడుగులు నడిచి వెళ్ళే అడుగులు కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇది మీరు చేసినటువంటి ఒక మొదటి ప్రోగ్రాం, దానికి ఎవరు కూడా మీరు నిరుత్సాహపడాల్సిన ఏం లేదు. ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు ఏదైతే మనం చెప్పేటువంటి విషయాల్ని ఈ ప్రోగ్రాం తీసుకునే దాని పట్ల ముఖ్యమైనటువంటి మీరు మనం దాని భావజాలం ఏంటిది, అసలు ఎందుకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము, ఇది ఎంతమేరకు యువతకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళు నేర్చుకుంటే తదుపరి మీరు కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా ఉత్సాహంగా ఎక్కువగా అందరూ కూడా హాజరవుతారనేది నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఇందాక వక్తలు చెప్పినట్టుగా హైదరాబాద్ జిల్లాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, అందులో ప్రైమరీ హాస్టల్స్, తర్వాత కళాశాల కాలేజ్ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టళ్లలో ఇంతకుముందు ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు దాదాపుగా లేవు. అధికారులుగా మేము వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలని పొందుపరచడానికి ఇవ్వడానికి శాశక్తులకు కృషి చేస్తున్నాము. దానికి మాకు ప్రభుత్వం ద్వారా సహకారం ఉంటే తప్ప ఏది చేయలేమనే విషయం మీకు కూడా తెలుసు. అయినా ఉన్నంత మేరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను ఉపయోగించుకొని తర్వాత ప్రభుత్వ భవనాలు లేకపోయినా ప్రైవేట్ భవనాలను అద్దెకు తీసుకొని అన్ని హాస్టళ్ళల్లో ఉన్న పిల్లలకి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థులు ఒక అమ్మాయి ఇప్పటిదాకా మాట్లాడింది చాలా చక్కగా
ఈ ప్రోగ్రాం ఉద్దేశము, తర్వాత మనం విద్యార్థులు వారి సోదరులు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే మా థ్యాంక్ యూ మా డిప్యూటీ డైరెక్టర్ శ్రీ యాదయ్య సార్ కూడా ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్ మా కార్యాలయం కలెక్టర్ ఆఫీస్ లోపల మీటింగ్ ఉండి ఆ మీటింగ్ వెళ్ళారు సారు. తొందరగా ముగించుకొని సారు ఆల్రెడీ బయలుదేరి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో మన అందరితో పాటు పార్టిసిపేట్ అయ్యి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సరే, ఇక ఒరిజినల్గా మనం తీసుకున్నటువంటి ఈ టాపిక్ విషయానికి వచ్చినట్టయితే యువతలోనే ఎందుకు ఈ అగ్రెసివ్ అంటే ఏంటిది? ఎక్కువగా ఊహించుకొని ఒకరి మీద శత్రుత్వాన్ని పెంచుకోవడం, ద్వేషాన్ని పెంచుకోవడం, ఇది యువతలోనే ఎందుకు వస్తుంది అంటే ఈనాడు సమాజంలో ఉన్నటువంటి చాలా రుగ్మతలు. ఒకటి ప్రథమంగా సినిమాల ప్రభావం. వాడు చూపించేటువంటి 2-2.5 గంటల సినిమాలో మనకు ఏమీ పెద్ద దాంట్లో తీసుకోగలిగినటువంటి మంచి విషయాలు దాదాపుగా ఉండేటువంటి సినిమాలు ఇప్పుడు రావటం లేదు. ఒక భూస్వామి మీద ద్వేషం పెంచుకొని ఆయన్ని ఎట్లా అణగదొక్కాలి, ఏ విధంగా తిరుగుబాటు చేయాలి, అతని ద్వారా ఆక్యుపై చేయబడినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా తిరిగి ప్రజలకు ఇప్పించాలన్నటువంటి ఒక ద్వేష భావజాలాన్ని పెంచుకునేటువంటి సినిమాలు వస్తున్నాయి ఎక్కువగా. అట్లా కాకుండా విద్యాపరంగా మనకి యువతకి ఒక మంచి సందేశాలు ఇచ్చేటువంటి సినిమాలు రావడానికి చాలా తక్కువ. కానీ మనము చెడుని తొందరగా ఆస్వాదిస్తాము, మంచిని చాలా లేటుగా అర్థం చేసుకుంటాము. ఎవరైనా అంతే, యువత కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానివ్వండి. మేమంటే ఇప్పుడు ఇక్కడ సార్ రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, సార్ ప్రొఫెసర్, సార్ కూడా రిటైర్డ్. అయితే నేను ఇంకొక 10 నెలల్లో రిటైర్డ్ కాబోతున్నాను. అంటే మేము సాధించినటువంటి డిపార్ట్మెంట్లో ఇచ్చినటువంటి మంచి పనులు కానివ్వండి అన్నీ చెప్పుకోలేదు. సమాజంలో ఏదైతే ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్లో లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకు అవగాహన. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ బి లౌడర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విద్యార్థులకు విజ్ఞప్తి, సారు ఇప్పుడు మనకివ్వబోయే సందేశంలో చాలా అమూల్యంగా ఉంటుంది మిత్రులారా. మీరు కలవడం కానీ, స్నాక్స్ కోసము ఇక్కడక్కడ పిలవడం కానీ దయచేసి వినాలి. దయచేసి, తక్కువ మంది ఉన్నాం ఇక్కడ. మేము దాదాపు 500 మందికి ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కేవలం 120 మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక అరటిపండు ఇవ్వాలనుకున్న వాళ్ళం, ఒక్కొక్కరికి 5 అరటిపండ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా సమానం పాటించి మనం ఇక్కడికి వచ్చింది తినడానికి కానీ తాగడానికి కానీ కాదు అనే అంశాన్ని మీరు గమనించి ఓపికగా శ్రద్ధగా వినాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. మరోసారి చెప్పేది ఏంటి అని చెప్పేసి అంటే, మనం ఇక్కడికి ఏ అంశం పైన వచ్చినామో, ఏ అంశం మాట్లాడుతున్నారో, ఆ మాట్లాడిన అంశం ఎంత విలువైనది అని గ్రహించడానికి ప్లాన్ చేయండి. అక్కడొకరు ఇక్కడొకరు కొంతమంది ఒకరిద్దరు చాలా ఫన్నీగా సిల్లిగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రత్యేకంగా వారికి నేను పేరు పెట్టి చెప్పొద్దు అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అనౌన్స్ చేస్తా ఉన్నాను. సార్ గారు మాట్లాడే టాపిక్స్, సబ్ డివిజన్స్ ఒక్కొక్కటి 10 మినిట్స్ ఉంటాయి. సార్ దాదాపు 30-45 మినిట్స్లో లెక్చర్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు వినని ఎప్పుడు చూడని విధంగా సార్ గారు సందేశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు కూర్చున్న ప్లేస్లకి ఫుడ్ వస్తుంది, వాటర్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. కాబట్టి సమయం పాటించి కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తూ, అక్కడ ఉన్న ఇద్దరు తమ్ముళ్ళని వేదికపైకి వచ్చి సమోసాలు డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా, ఆ చివరిలో కూర్చున్న ఇద్దరు తమ్ముళ్ళని వేదిక మీదకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ సార్ గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. 3 తమ్ముళ్ళు ఇద్దరు రండి, మీరు ఎంత చూడకండి. కార్యక్రమ నిర్వాహకులు నక్క వెంకటేష్ గారు, వేదికపై ఆశయంలో ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఆశయంలో ఉన్నటువంటి ప్రముఖులు, విద్యార్థిని విద్యార్థి మిత్రులు,
ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి అంశం యువతలో పెరుగుతున్నటువంటి హింస ప్రవృత్తి, దానికి కారణాలు, పర్యవసానాలు. అయితే నేను రెండు అంశాలపైన ఈ లెక్చర్లో భాగంగా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే హింసా ప్రవృత్తి అనేటటువంటిది ఈ సమాజంలో ముఖ్యంగా యువతలో పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, అదొక అంశం. దానికంటే మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీ భవిష్యత్ జీవితాన్ని మీరు ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఈనాడు ఉన్నటువంటి యువతలో వారి భవిష్యత్ జీవితానికి సంబంధించినటువంటి సోషలైజేషన్ అనేటటువంటిది సరిగ్గా జరగకపోవడం వల్ల యువతలో అశాంతి అనేటటువంటిది పెరుగుతుంది. ఆ అశాంతి అనేటటువంటిది అహింసా ప్రవృత్తికి దారితీస్తుంది అని ఒక సోషియాలజిస్ట్ గా నా యొక్క అభిప్రాయం. గత 20-25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా, యువతలో అశాంతి అనేటటువంటిది చాలా పెరుగుతూ ఉన్నది. అంటే అన్రెస్ట్ అంటాం, విద్యార్థులలో యువతలో ఒక అన్రెస్ట్ అనేటటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వారిలో ఒక ఫ్రస్ట్రేషన్ అనేటటువంటిది డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల వాళ్ళలో ఒక హింసా ప్రవృత్తి అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ హింసా ప్రవృత్తి వల్ల రకరకాలైనటువంటి నేర ప్రవృత్తి ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే, వారికి ఉన్నటువంటి కారణాలు మనము డిస్కస్ చేద్దాం. అయితే యువతలో ఈ హింసా ప్రవృత్తి అనేటటువంటిది పెరగడానికి మేము సోషియాలజీలో ఏం చెప్తామంటే సోషల్ డిప్రైవేషన్ అని అంటాం. అంటే ఎప్పుడైనా కూడా సమాజంలో ప్రజలు తమకేం కావాలి అని అనుకుంటారు. విద్యార్థులుగా కూడా మీకు ఏం కావాలి అని మీరు ఏం కోరుకుంటారు, మరి ఇప్పుడు ఏమున్నదో, ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం అనేటటువంటిది చాలా ఉంటుంది. చాలా సందర్భాలలో మీరు కోరుకున్నటువంటిది మీరు అచీవ్ చేయలేకపోవచ్చు, మీరు కోరుకుంటున్నటువంటిది మీకు లభించకపోవచ్చు. అలాంటి సందర్భాలలో కూడా యువతలో అశాంతి హింసా ప్రవృత్తి అనేటటువంటిది పెరగడానికి కారణభూతమవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ముఖ్యంగా గత 2-3 దశాబ్దాలుగా మనకు ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ అనేటటువంటిది పెరిగిన తర్వాత, సోషల్ మీడియా అనేటటువంటిది చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత యువత రెండు రకాలైనటువంటి వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ఒకటి, కొంతమంది యువత ఒక మంచి మార్గంలో సరి అయినటువంటి మార్గంలో వెళుతూ ఉంటే ఈ టెక్నాలజీ అనేటటువంటిది యువతను ఒక చెడు మార్గంలో కూడా తీసుకుపోయేటటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని, ముఖ్యంగా ఇంటర్నెట్ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క ప్రవృత్తి, మన యొక్క ధోరణి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో ఇవాళ ఉన్నటువంటి ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ అనేటటువంటిది యువతలో హింసా ప్రవృత్తిని, క్షణికావేశాన్ని పెంపొందించడానికి చాలా వరకు కారణమవుతూ ఉన్నది. దానివల్ల
చాలా రకాలైనటువంటి నేరాలు జరుగుతున్నాయి. ఇవాళ మనం సైబర్ క్రైమ్ అనివ్వండి అనండి, లేదా మహిళలపైన జరుగుతున్నటువంటి హింస అనండి, మహిళలపైన జరుగుతున్నటువంటి నేరాలనండి, వృద్ధులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, చిన్నపిల్లలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అనేటువంటివి చాలా వరకు పెరిగిపోతా ఉన్నాయి. అయితే దీనికి మూల కారణం ఏమిటి అని మనము చాలా సూక్ష్మంగా కనుక చూసినట్లయితే, యువతలో ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం అనేటటువంటిది లేకపోవడం. యువతలో ఎప్పుడైతే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం అనేటటువంటిది ఉంటుందో, అశాంతికి అహింసా ప్రవృత్తికి స్థానం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ముఖ్యంగా యువతలో 15 నుండి 22 సంవత్సరాల వయస్సు అనేది చాలా సున్నితమైనటువంటి వయస్సు. ద మోస్ట్ సెన్సిటివ్ ఏజ్ 15 to 22 ఇయర్స్. దయచేసి పిల్లలు జాగ్రత్తగా వినండి, దాదాపు మీరంతా కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలి అన్నా, వారి జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలన్నా, లేదా తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలనుకున్నా, ఈ 15 to 22 ఇయర్స్ ఏజ్ మధ్యలోనే జరుగుతుంది. ఎందుకు అంటే, నంబర్ వన్, ఎడ్యుకేషన్. ఈ 15 to 21 ఏజ్ మధ్యలోనే మీలో ఒక లక్ష్యాన్ని రూపొందించుకునేటటువంటి, ఇప్పుడే ఊహించుకోండి, అబ్దుల్ కలాం గారు అనేవాళ్ళు కలలు కనండి, ఆ కలల్ని సాకారం చేసుకోండి. దయచేసి ఏంటంటే, నేను అందుకొరకే చెప్పాను, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. మీ నిత్య జీవితంలో ఏ రకమైనటువంటి వ్యసనాలను మీ దగ్గరికి రావడానికి అలో చేయొద్దు. యువర్ బాడీ అండ్ మైండ్, ట్రై టు కీప్ ఇట్ ప్యూర్. మీ మైండ్ కనుక ప్యూర్, మైండ్ ప్యూర్ ఉండడం అంటే ఏంటి, మీ ఆలోచన అనేటటువంటిది సక్రమంగా ఉంటే మన దగ్గరికి ఏ రకమైనటువంటి చెడు వ్యసనాలు రావు. ఆ చెడు వ్యసనాలు మన దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంత హానెస్ట్ ప్రపంచం కాదు. మనం నివసిస్తున్నది ఒక క్రూయల్ సమాజం, ఒక క్రూరమైనటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం. మన చుట్టూ ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం, మన మైండ్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన మైండ్ని పొల్యూట్ చేసేటటువంటి కారకాలు చాలా ఉన్నాయి. మీ మొబైల్ ఫోనే కావచ్చు, సినిమాలే కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి సంస్కృతే కావచ్చు. వీటన్నింటి పట్ల చాలా జాగరూకతతో ఉండాల్సినటువంటి అవసరం యువతకు చాలా ఉంది. ఇక మరో చివరి అంశం ఏంటి అంటే, హెల్దీ లైఫ్ను అలవాటు చేసుకోండి. హెల్దీ లైఫ్, మనం మన జీవన విధానం అనేటటువంటిది మానసికంగా శారీరకంగా కూడా హెల్దీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సరే, మనకు ఉండేటటువంటి పని ఒత్తిడి వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల మనం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావచ్చు, అది మనం ఏం చేయలేం. కానీ మన జీవన విధానంలో ఒక డిసిప్లిన్ అనేటువంటిది చాలా అవసరం. డిసిప్లిన్ అనేటటువంటిది భోజనం విషయంలో కానీ, నిద్రకు సంబంధించిన విషయంలో కానీ, మన జీవన విధానానికి సంబంధించి కానీ, మన చదువుకు సంబంధించి.
అజ్ఞానం గమ్ముతున్న రోజులను ఆ చీకటి నీతి చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముతున్న రోజులను ఆ చీకటి నీతి చేసిన మేధస్సును బలపం బట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను బలపం బట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను మరువత్తుల సమాజమా మహనీయులను మరువత్తుల సమాజమా మహనీయులను వాటినందు కోరి శాసించిన గగన తలమను అనగారిన జీవితాల్లో అక్షరదారి పెద్దయి పొడి శని చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగదేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి ఈ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించిన అక్షరాలను నీ భవిష్యత్తుకు పునాదేశ పుస్తకాలను మన మస్తకంలో బంధించిన అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిన విశ్వపు విజ్ఞాన రాతను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిన విశ్వపు విజ్ఞాన రాతను చదవాలిన పేదల కన్నీటి దారను చదవాలిన పేదల కన్నీటి దారను వెతకాలిన జగజ్జేతాను వేషనను అనగారిన జీవితాల అక్షరదారి పొద్దై పొడి తెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగదేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. థ్యాంక్ యూ సార్. కానీ అలాంటి ప్రాణం ఉన్న ఒక వస్తువు రూపంలో ఉన్న ఒక మానవుణ్ణి తరగతి గదిలో నిరంతరము ఒక శిల్పిలా చెక్కుతూ వాళ్ళను సరైన మార్గంలో ప్రయాణించడం కోసము వాళ్లకు జ్ఞానబుద్ధులు నేర్పించి అక్షరాల ఓనమాలు దిద్దించి వాళ్ళందరినీ ప్రయోజకులను తయారు చేసే గొప్ప వృత్తి ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది ఒక టీచర్ వృత్తి. అందులో ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు మీకు ఇక్కడ అద్భుతమైన సందేశం ఇచ్చారు ఇవ్వడం అని చెప్పేసి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకు అని చెప్పేసి అంటే సార్ గారికి అనేక రకాల హెల్త్ సమస్యలు ఉండి రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అని డాక్టర్లు చెప్పినా కూడా ఈ యొక్క జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను ఈరోజు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే కొంతమంది అయినా మారొచ్చు కదా అనే యొక్క ఉద్దేశంతో సార్ హెల్త్ కూడా పక్కబెట్టి రాసినందుకు సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా విద్యార్థి దశ నుంచి మనము చదువుకునే క్రమంలో మనకు ఎదురయ్యే ఒడిదొడుకులు మనకు ఫేస్ చేసే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి, ఆ అధిగమిస్తున్న క్రమంలో మనకు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అని కూడా చాలా చక్కగా సార్ గారు వివరించడం జరిగింది. అంతేకాకుండా మనం వాడుతున్న వస్తువు ఎగ్జాంపుల్గా సెల్ ఫోన్ గురించి కూడా సార్ ఎంత గొప్పగా చెప్పారంటే ఈరోజు సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి కూడా చేతిలోకి అందుబాటులోకి వచ్చింది. ఆ సెల్ ఫోన్లో మనం ఒక విషయం గురించి టైప్ చేస్తే ఎక్కడో అమెరికాలో ఉన్న ఆ యొక్క ప్రాంతం గురించి కానీ ఆ వ్యక్తుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఈరోజు మనం చూడవచ్చు. కానీ ఆ విషయాలను మనం పక్కన పెట్టి మర్చిపోయి దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఎంటర్టైన్మెంట్ వరకు మనం వాళ్ళని వాడుకోవడం వల్ల మనలో ఉన్న జ్ఞానం క్షీణించిపోయి దానికి అడాప్ట్ అయిపోయి దానికి బానిసలుగా మారి ఈరోజు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం, ఆ వైపు విద్యార్థులు వెళ్లకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి అని సార్ గారు అనేక విషయాలను దాదాపు మీ యొక్క కార్యక్రమంలో ఏదైతే యువతలో పెరుగుతున్న హింస ప్రవృత్తి కారణాలు పరిణామాలు పరిష్కారాలు అని చెప్పే అంశం ఉందో 90% కూడా దాదాపు సార్ కవర్ చేయడం జరిగింది సార్ ప్రసంగంలో. కాబట్టి నేనేమంటున్నా విద్యార్థి మిత్రులారా అని చెప్పేసి అంటే సారు ఐఏఎస్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ఐపీఎస్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి ట్రైనింగ్లో ఉన్న వాళ్లకు సారు లెక్చర్ ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళకున్న అనుభవం వాళ్ళకున్న పరిజ్ఞానం ఈరోజు మనకు ఈ స్థాయిలో మనం ఇంటర్ డిగ్రీ స్థాయిలో ఉండగానే మనకు అందినందుకు
మనందరం కూడా చాలా గర్వపడవలసిన అవసరం ఉంది. ఆచార్య గణేష్ గారు చాలా విషయాలు వివరంగా తెలియజేశారు. ఆ విషయాలలో చొరవ తీసుకునేటువంటి ప్రాబ్లమ్ నాకు లేదు, అందుకని వారిని అభినందిస్తున్నాను. నేను మొదట కొన్ని నేను కొంచెం పాతకాలం మనిషి కింద లెక్క అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నా వయసు ఇప్పుడు 79. ఇటువంటి సమావేశానికి రావాలని చాలా రోజుల నుండి నాకు ఒక ఆకాంక్ష ఉండేది. యాదృచ్ఛికంగా ఈరోజు వెంకట్ గారు మాట్లాడడం పిలవడం నేను మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎక్కడుందోనో నాకు ఐడియా లేకుండే, ఇది ఏ సంవత్సరంలో పెట్టారండి ఇది? నేను అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మహాకాళిలో ఒక 4 సంవత్సరాలు చేశాను. అంతకంటే మొదలు తర్వాత సిఐడిలో ఇంటెలిజెన్స్లో చేశాను నేను. అక్కడ ఉన్నప్పుడు ఎదురుగా విఎం హోమ్ అని ఉంది కదండి, ఆ విఎం హోమ్లో పిల్లల యొక్క దురవస్థలను చూసి బాధపడ్డాను నేను. కొన్ని రిపోర్ట్స్ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పెట్టాను, రాశాను నేను సిఐడిలో ఉంది. ఎందుకంటే అనాథ బాలలకు అక్కడ అడ్మిషన్ ఉంటుంది, అనాథ బాలలకు. కానీ ఉండే వార్డెన్ ఏం చేస్తాడు, బయట నుంచి డోర్ పెట్టేస్తాడు, వెనక నుంచి వాళ్ళని బొమ్మని ఇక్కడ ఫ్రూట్ మార్కెట్లో లేబర్ పనికి పంపిస్తాడు. దాంట్లో ఆయన కమిషన్ ఆయన తీసుకుంటాడు, తప్పు కదా? వార్డెన్ ఆయన ఎందుకు పెట్టారు? వాళ్ళ గడుపులు బాగు చేయడానికి. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత ఒక రిపోర్ట్ పెట్టాను మా డిపార్ట్మెంట్లో. దాన్ని ఏదో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి ఏదో చర్య జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే జగ్జీవన్ రామ్ గారి గురించి ఈ సంస్థను పెట్టడానికి అని చెప్పేసి అని ఆ హోము విఎం హోమ్ భూమి 100 ఎకరాలు ఉంటుంది సుమారుగా, నేను అప్పుడు వెళ్ళి చూసినట్లు గుర్తులో చెప్తున్నాను నేను. 100 ఎకరాలలో రోడ్డు గీతల పక్కన కూడా కొంత ఉంది, అది వాళ్ళు అడుగుతున్నారు మనం ఇవ్వచ్చా, ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు అనేది జనరల్గా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో పోలీసు యొక్క రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకునేవారు. తర్వాత ముఖ్యమంత్రులు ఎట్లా మాకు తెలియదు, మేము ఆ పీరియడ్లో పనిచేసాం కాబట్టి చెప్తున్నాము. దానికి క్షేత్రీయ పోలీస్ అధికారిగా నా రిపోర్ట్ అడిగితే అక్కడ వాళ్లకు అనాథ పిల్లలైనా కానీ సరి అయిన సదుపాయం అభివృద్ధికి అవకాశం లేకుండా అంత పెద్ద కాస్ట్లీ ప్లేస్ను చరిత్రాత్మకమైన ప్లేస్ను అక్కడ నుండి ఆ రకంగా దురుపయోగం జరిగింది అనకంటే ఇది సదుపయోగం జరుగుతుంది కదా అని నేను రిపోర్టర్ ఫేవరబుల్గా రికమెండ్ చేస్తూ రాసుకుంటాను. అటువంటి స్థలానికి ఈ రకంగా ఈరోజు రావడం అదొక రకంగా సంతోషం. అంటే బాల్య దశ నుంచి కూడా ఇందాక వర్గీకరణలు సామాజిక వర్గీకరణ భేదాలు పేదలు అది అని చెప్పేసి చాలామంది చెప్పారు కరెక్టే, కానీ బాల్య దశ నుంచి కూడా మా పెద్దలు గ్రామంలో నివసించే తత్వము దాని తర్వాత వ్యవహరించే తీరును చూస్తే మాకు ఎటువంటి తారతంగాలు ఉన్న కుటుంబం కాదు మాది. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి తరలిపోయి 6వ నిజాం పీరియడ్లో ఒక గ్రామాన్నే వ్యవస్థను చేస్తే రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు మేమొస్తాం అంటే నిజాం పుస్తకాలు ఉన్నవాళ్ళైనా సెల్ ఫోన్ ఉన్నవాళ్ళైనా నోట్ చేసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిన విషయం ఒక దినంకు 24 గంటలు ఉంటాయి, అంతేనండి. డాక్టర్ చెప్పేది 8 గంటలు నిద్ర అవసరం మనిషికి అని అంటారు, దానికి 8 గంటలు తీసేస్తే ఎంత ఉంటుంది, 16 గంటలు ఉంటుంది కదా. 16 గంటల నుంచి డైలీ రిచువల్స్కు ఒక 2-3 గంటలు తీసేసేయండి, అప్పుడు 13 గంటలు ఉంటుంది. ఈ 13 గంటలకు
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, 13 గంటల్ని ఈ దినంలో నేను ఎట్లా ఖర్చు చేస్తున్నాను, నా పెట్టుబడి ఏంటి, చదవడానిక, కాలేజీకి వెళ్ళడానిక, బస్సు ప్రయాణానిక, లేకపోయినట్టంటే సినిమాలు చూడడానిక, సీరియల్ చూడడానిక, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్ చూడడానిక, ఏమిటని మీరు ఆలోచించుకోండి. దాని తర్వాత పక్కకు వారు చెప్పినట్టుగా లక్ష్య సాధన ఏమిటి, దానికి అవసరమైన టైం ఏమిటి, దీనికి దానికి బ్యాలెన్స్ షీట్ కలుస్తుందా లేదా అనేటువంటిది మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మనల్ని మనమే ప్రశ్నించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో, అలవాటు చేసుకుని ప్రశ్నకు జవాబులు ఎప్పుడైతే ఉంటాయో అది ఒక దినచర్యలాగా పుస్తకంలో రాసుకొని అలవాటు చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే ఒక సంవత్సరం తర్వాత ఒక కోర్సులో నేను సక్సెస్ఫుల్గా బయటకు వచ్చానంటే, ఒక ఉద్యోగం సాధన చేశానంటే, ఈ సంవత్సరంలో నేను ఏ రకమైన ప్రయత్నం చేశాను అనేటువంటిది ఇంకోటి చెప్పగలుగుతారు, మీరు మీకు మీరు మననం చేసుకోగలుగుతారు. వెరీ గుడ్ ఈవినింగ్. వేదిక పైన ఉన్న పెద్దలు, ప్రొఫెసర్ గణేష్ గారు, శ్రీ పి గిరిపతి రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు డిప్యూటీ డైరెక్టర్ గారు, ఏఎస్డబ్ల్యూఓ గారు, ఇతర ఫ్యాకల్టీ, మిస్టర్ వెంకటేష్, మై గుడ్ ఫ్రెండ్ అశోక్, అండ్ డియర్ స్టూడెంట్స్, నాకన్నా ముందు ఇద్దరు వక్తలు చెప్పాల్సిందంతా చెప్పేశారు. ముఖ్యంగా మొదట మాట్లాడిన ప్రొఫెసర్ గణేష్ సార్ ఆల్మోస్ట్ ప్రతి విషయాన్ని కూడా, ముఖ్యంగా యువతలు వాళ్ళు అలవర్చుకోవాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా చాలా చక్కగా చెప్పినారు. నేను ఏమి చేయకూడదు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి అన్నారు. ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి, ప్రతి యువకునికి, ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఒక ఆలోచన దృక్పథం, అది కూడా పాజిటివ్ సైడ్లో ఉండాలి. మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా నెగిటివ్గానే మన అవుట్పుట్ ఉంటుంది. ఈ మధ్య వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చూశాను, దాంట్లో ఏముందంటే, కంపారిజన్ ఈజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ సెల్ఫ్. పోలిక అనేది మనము మన మీద చేసుకుంటున్న హింస, అంటే అది అత్యంత దుర్మార్గము అనేది. అంటే ప్రపంచంలో సగము సమస్యలకు కారణం ఏంటంటే పోల్చుకోవడం అనేది, అది కుటుంబ నిర్వహణలు కావచ్చు, సామాజిక పరంగా కూడా ఖచ్చితంగా కంపారిజన్స్ ఉంటాయి, ఉండాలి ఒక లిమిట్స్లో, రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకా చాలా. కానీ ఎవ్రీ పర్సన్ ఈజ్ బోర్న్ యూనిక్, ప్రతి వ్యక్తి కూడా తనదైన, ప్రతి వ్యక్తి కూడా తనదైన ఒక ఉదాత్తమైన శైలిలో జీవిస్తాడు. వారికి సంబంధించిన బలాలు లేకపోతే బలహీనతలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటాయి, అది వేరే వాళ్లకు కంపేర్ చేయడం అనేది ఒక్కొక్కసారి అవసరం ఉండకపోవచ్చు. ఈ టాపిక్ను ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కొంత ఆలోచన జరిగింది, కొంత ప్రాసెస్. ఇప్పుడు యూత్లో చాలా మటుకు మనకు ఒక అగ్రెషన్, అంటే ఒక తీవ్రమైన లక్షణాలు వస్తున్నాయి కాబట్టి, అదేవిధంగా వాళ్ళకు ఒక లక్ష్యం యొక్క లోపం కూడా కనిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అంటే మీకు కొన్ని ఒకటి రెండు విషయాలు చెప్తాను. ఒక చిన్న వ్యక్తి గురించి చెప్తాను మీకు, వ్యక్తిగత ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. దాదాపు ఒక 55 ఇయర్స్ బ్యాక్, మేబీ 6 దశాబ్దాలు దగ్గరలో పరిస్థితులు ఎట్లా ఉంటాయో మీకు అందరూ తెలియకపోవచ్చు. మేము 5 దశాబ్దాల పైనే ఇంకా బతుకున్నాం కాబట్టి, మాకన్నా పెద్దలు ఉన్నారు, వారి ముందు మేము చిన్నవాళ్ళమే, బట్ మీ అందరికీ కొంచెం పెద్దవాళ్ళమని ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నా. వాళ్ళు చదువుకునేప్పుడు ఇట్లాంటి వ్యవస్థ లేదు, చదువుకోవడానికి
స్కూల్స్ చాలా తక్కువ. అభ్యుదయ ప్రాథమిక పాఠశాల అని పెట్టేవాళ్ళు. చాలా మంది మన టీచర్లు అందరూ కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రిలేట్ చేసుకోవచ్చు. పంతులు ఉండేవాళ్ళు చాలా మటుకు తోట పని చేసేవాళ్ళము. ఒక్క స్టూడెంట్ కూడా కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. ఒక్క స్టూడెంట్ కూడా ఫర్గెట్ అబౌట్ వీళ్ళు వాళ్ళని కాదు. అక్కడ ధనవంతులు మిగతా వాళ్ళు కాదు. ఏ విద్యార్థికి కూడా కాళ్ళకు చెప్పులు ఉంటే అది. తర్వాత హై స్కూల్ వెళ్ళాలంటే కనీసం ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. సైకిల్ ఉంటే వాడు చాలా పెద్ద అదృష్టవంతుడు అనే ఫీలింగ్. సైకిల్ ఉండేవి చాలా తక్కువ. ఊళ్ళో ఒక 10 మందికి సైకిల్ ఉంటే అప్పుడు చాలా బాగా సైకిల్ ఉందన్నవాడు. 9వ క్లాస్లో చెప్పులు వేసుకునే అవకాశం కలుగుతుంది. 10వ క్లాస్లో సెకండ్ హ్యాండ్ సైకిల్ దొక్కే అవకాశం కలుగుతుంది. 130 రూపాయలు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ ఫీజు కట్టాలంటే అప్పు చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. లెక్కల మీద మంచి మక్కు ఉంటుంది చదువుకోవాలని చెప్పి చెప్పడానికి టీచర్ ఉంటాడు జూనియర్ కాలేజ్లో. తర్వాత అదే ప్రభుత్వ జూనియర్ కాలేజ్. మిగతా వాళ్ళు వచ్చి చెప్తారు, కరెక్ట్ చెప్పరు. సో బ్రిలియంట్ అన్నింటి ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు వెనుకబడిపోతారు. మీరు అత్యవసర మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉంటారు. వచ్చిన మార్క్స్ దేనికి సరిపోవు. అట్లాంటి నేపథ్యం నుంచి కూడా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయికి మేము రాగలిగినామంటే కిలోమీటర్లు నడిచిన అనుభవం మాకుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా 9వ క్లాస్ వరకు నడిచిన అనుభవం మాకుంది. ట్యూషన్లు చదివిన అనుభవం మాకుంది. శాఖా గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నింటినీ నమిలేసిన అనుభవం మాకుంది. ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదివాము ఆ కాలంలో. ఎందుకంటే చదవాలని తప్పన బాగుండేది. మళ్ళీ మేము సిటీకి వచ్చినప్పుడు మేము సబర్బన్ రైల్వే ప్రయాణం చేసేవాళ్ళం. సబర్బన్ దగ్గర ఊరికి మన సికింద్రాబాద్ నుంచి ఒక 20-30 కిలోమీటర్లు కాబట్టి మా ప్రయాణ మార్గం మొత్తము లోకల్ ట్రైన్స్ మేము చెప్తూ సికింద్రాబాద్ లేకపోతే ఉందానగర్ సికింద్రాబాద్ ఇట్లా ఉండేది. అయితే దాంట్లో ఒక 2-3 స్టేషన్లలో చాలామంది అమ్మాయిలు ఎక్కేవారు. అంటే వాళ్ళందరూ సెంట్ ఫ్రాన్సిస్ చదువుకున్న పిల్లలు లేకపోతే సెంట్ ఫ్రాన్సిస్ చదివే పిల్లలు. ఒక్కొక్క చేతిలో ఇంత పెద్ద పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం అది కూడా. అయ్యో మేము ఎక్కడైనా చదువుతామా ఇట్లా అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ లోపల నుంచి ఒక ఫైర్ అనేది వచ్చేది. ఆర్ వి నాట్ కేపబుల్? మేము ఎందుకు చదవలేము? ఇంగ్లీష్ మాకేమన్నా గొప్ప విద్య? సార్ చెప్పారు ఇంతకుముందు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకోమని చెప్పి. మీరు హై స్కూల్ గ్రామర్నే బట్టి పెట్టాలి. ఇంకా హై స్కూల్ గ్రామర్ను మర్చిపోయిన వాడికి గ్రామర్ రాదు. రెన్ అండ్ మార్టిన్ హై స్కూల్ గ్రామర్ ఎడిటెడ్ బై ఎన్డీవి ప్రసాద్ రావు ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ చదువుతూ ఉన్నారు. మేము వాటన్నింటినీ చదివాము. మాకు కొంతమంది మంచి ఉపాధ్యాయులు దొరికారు, మార్గదర్శకులు దొరికారు. కాబట్టి ఆ స్థాయి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చినాం. తర్వాత తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో డైరెక్ట్గా డిగ్రీలో పరీక్షలు రాసుకొని అదే అది మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ నుంచి మళ్ళీ ఆర్ట్స్ స్ట్రీమ్లోకి వచ్చేసి సోషల్ సైన్సెస్లో ఆ తర్వాత యూనివర్సిటీలో ప్రవేశించి తర్వాత 2-3 కోర్సులు. దీంట్లో ఎవ్వరూ లేరు, ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండరు. మీకు ఇంతమంది మార్గదర్శకులు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఆ కాలంలో మీరు ఈ పని చేస్తే ఈ విధంగా అవుతుందని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితి నుంచి 9 ఉద్యోగాలు సంపాదించుకొని 9వ ఉద్యోగంలో సెటిల్ అయ్యే ఆ పరిస్థితి మేము వచ్చాం. 9 ఆల్టుగెదర్ రిజర్వ్ బ్యాంక్లో వచ్చినాయి, సెబీలో వచ్చినాయి, ఐడిబిఐలో వచ్చినాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వదిలేసాము, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ వదిలేసాం, ఇవన్నీ వదిలేసాం, లెక్చరర్గా జాయిన్ అయ్యాము, ఇప్పుడు ప్రొఫెసర్ అయినాము, సీనియర్ ప్రొఫెసర్ అయిన తర్వాత విషయం. ఈ విషయంలో మాకు అదృష్టం ఏంటంటే ఒక సుభావ వాతావరణం అనేది ఒక పబ్లిక్ యూనివర్సిటీలో కనిపించింది. మీరు నమ్మండి నమ్మకపోండి మిత్రులారా, పిహెచ్డి కంప్లీట్ చేసేంత వరకు 10,000 రూపాయలు మించి ఖర్చు పెట్టలేదు మేము. సేమ్ ఇప్పుడు గణేష్ గారు గుణాలు, పరిణామాలు, పరిష్కారాలు ఈ యొక్క అంశాన్ని
సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు లేదా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా విద్యను అభ్యసించడానికి వచ్చి వివిధ మార్గాలకు వీళ్ళు డైవర్ట్ అవుతున్నారనే ఒక అంశాన్ని డీడీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు డీడీ గారు ఒక మంచి కౌన్సిలింగ్ లాంటిది లేదా భవిష్యత్తుకు మార్గాలు వేసేది లేదా ఈ అంశంలో మనం ఏ విధంగా వీళ్ళొక్క విద్యార్థులను ఒక సన్మార్గంలోకి ప్రయాణించడానికి ఒక అవకాశం కల్పించగలుగుతామను వాళ్ళను ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి వెంకట్ తమ్ముడికి చెప్పినప్పుడు తమ్ముడు నాకు చెప్తే నేను సార్ గారి దగ్గర తీసుకున్నమైన జీపిరెడ్డి సార్ గారి దగ్గర తీసుకెళ్ళి సార్ ఇది సమస్య ఇట్లా ఉన్నది దీన్ని ఏ విధంగా మనం ముందు తీసుకోపోతే బాగుంటుందంటే సారు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని టాపిక్నిచ్చి మనకు అక్కడ ప్రొఫెసర్లు ఎవరుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ మీకు ఒక అంశం ఏమనిపించిందంటే మీకు చాలా బోర్ కొట్టినట్టు అనిపించింది లేదంటే ఏంటబ్బా సార్లు ఇంత సేపు చెప్తున్నారు అనిపించింది. సారు పాఠాలు వినాలంటే మీకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న లైన్ ఉండాలి లేదా ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రవేశ పరీక్ష రాసి రాష్ట్రంలో 100 లోపు ర్యాంకు కొట్టిన వాళ్ళు అయితే మాత్రమే సారు వాళ్ళ పాఠాలు వినడానికి మీకు అవకాశం దొరుకుతుంది లేకపోతే మీకు దొరకదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంత గొప్ప వ్యక్తులు ఈరోజు మీకు అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీకు కేటాయించి విలువైన బోధనను అంశాలను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గణేష్ గారు మొత్తం కూడా సమాజంలోకి మానవుడు ఒకసారి వచ్చిన తర్వాత మానవ జీవన విధానం పరిస్థితులకు తగ్గట్టు కాలానికి తగ్గట్టు ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలకు తగ్గట్టు ఏ విధంగా గమనంలోకి వస్తుందనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పగలుగుతారు అది ఈరోజు మీకు చెప్పారు. ఆ తర్వాత మా గురువు గారు సారు నాకు డైరెక్ట్ గురువు. నేను 17 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టేట్ లా ఎంట్రన్స్లో 94 ర్యాంక్ కొట్టి లా కాలేజీలో సీటు కొట్టినా అప్పుడు నుంచి ఇప్పటి వరకు నేను లాలో పిహెచ్డి చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు సారు మాకు గురువు. సారు సర్దార్ వల్లాభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్లకు లా టీచ్ చేస్తాడు, లా సబ్జెక్టు బోధిస్తాడు. అట్లాంటి గొప్ప అవకాశం మీకు వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి గాను మీరు ఏ విధంగా మీ యొక్క జీవితాలను మార్చుకుంటారని చెప్పేసి మలుచుకుంటారనే అంశం మీ చేతిలో ఉందని చెప్పేసి తెలియజేస్తూ 2 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ సమాజంలో కొందరు వైద్యులై ప్రాణాలు పోస్తారు, కొందరు నేరస్తులై ప్రాణాలు తీస్తారు, కొందరు పాలకులై సమాజానికి మేలు చేస్తారు, కొందరు పాతకులై సమాజంలో అల్లకల్లోలం సృష్టిస్తారు. దీనికి అంతటికీ కూడా కారణం సమాజంలో కుటుంబంలో ఉన్నటువంటి పరిసరాలు, నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి చేదు అనుభవాలు మాత్రమే మనిషిని యువకులను అటువైపు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దానికి పెరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి సోషల్ మీడియా వాడకం మరియు ఇంటర్నెట్ వినియోగం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ దీని నుంచి మన సమాజాన్ని మేల్కొల్పి మన సమాజాన్ని మార్చే బాధ్యతను ఈ సమాజంలో యువకులుగా మీరున్నారు కాబట్టి మీతో పాటు ఉన్నటువంటి యువకులకు దీన్ని బోధిస్తూ మార్పుకు మీరు మీ నుంచి ప్రారంభమిస్తారు నాందైతరు అని చెప్పేసి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు తమ్ముడు వెంకట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకారు. ముందుగా ఇంత గొప్ప ఒక ఉత్తేజకరమైన ప్రేరణాపూర్వకమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు యువకరటం వెంకట్ గారికి, వారి మిత్రబృందానికి మరియు వారికి తోడ్పాటు అందించినటువంటి అశోక్ గారికి, పెద్దలకు ఇతరులకు అందరికీ కూడా మరి అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికలైనటువంటి మరి అక్కడ చూస్తే త్రిమూర్తుల్లాగా విజ్ఞాన జ్యోతుల్లాగా కనిపిస్తున్నటువంటి డాక్టర్ ఉమాపతి రిటైర్డ్ ఐపీఎస్ గారికి, అదేవిధంగా మరొక డాక్టర్ గణేష్ సార్ గారికి, అదేవిధంగా మరొక విజ్ఞాన జ్యోతి డాక్టర్ జీవి రెడ్డి గారికి, నా సహచర అధికారులు గట్టిమల్లు గారికి, ఏఎస్డబ్ల్యూ గారికి, అదేవిధంగా వెంకటేష్ ఏఎస్డబ్ల్యూ గారికి, పెద్దలు తిరుపతి రెడ్డి గారికి,
వేదిక ముందు ఉన్న మరి గ్రేడ్ వన్ అధికారులు వెంకటయ్య, శ్యామ్, శ్రీనివాస్ బాబు, మూర్తి, మోహన్, అదేవిధంగా సిద్ధయ్య, ఇతర మరి మరొక యువక రిటర్న్ మరి పవన్ గారికి, ఇతర మిత్రులకి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మరి అది మన కోసం మీకోసం. మరి మీరు ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ ఈ హైదరాబాద్కు రావటం చాలా గొప్ప మలుపుగా నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు, మరి నా చిన్నతనం కూడా కళ్ళ కట్టినట్టు వారు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. అంటే 9th to 10th వరకు కూడా నెక్కర్స్ చెప్పులు లేకుండా వచ్చిన రోజులు కళ్ళ ముందు మళ్ళీ మరి కదలాడనే జరిగింది. మరి అటువంటి స్థితి నుండి ఈరోజు మీ ముందు ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి రావటము మరి నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, అదేవిధంగా నాకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి నా గురువర్యులు, అదేవిధంగా నా మిత్ర బృందానికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతా భావం వ్యక్తపరుస్తున్నాను. విద్యార్థులారా, ఈరోజు సమాజంలో మరి పెద్దలు చెప్పారు వాట్సాప్లో రోజుకి ఒక 10 hours 12 hours నేను హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు పిల్లల్ని పిలిస్తే రాకుండా మరి బంకర్ బెడ్స్ మీద పడుకొని ఒక్కొక్క చిన్న 3 feet బంకర్ బెడ్స్ మీద పడుకొని మరి దుప్పటి కప్పుకొని మరి వాట్సాప్ చాటింగ్ చేస్తూ ఉంటారు. అది చాలా బలంకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చిన ఉద్దేశం ఏంటి, మరి మీ మీద అమ్మానాయాలు, ప్రభుత్వము, మరి అధికారులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న ఆశలు ఏంటి, మరి మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, మరి అది మర్చి మరి మీరు ఒక రంగుల ప్రపంచంలో వ్యవహరిస్తూ మరి మీ యొక్క ప్రాథమిక కర్తవ్యాలని విడనాడి మరి సమాజంలో మితిమీరుతున్న మరి చెడు దోళ్లకు బానిసలు కాకుండా మరి ఇప్పుడే చెప్పారు సారు, మరి ఎంత విద్య ఉన్నా కానీ మరి క్యారెక్టర్ లేకుంటే, శీలత లేకుంటే అది నిరర్థకం. మరి దానికి సంబంధించి మీరు ఉద్యోగాలే కాదు, మరి సమాజంలో మీరు ఒక విజ్ఞానవంతులై ఉద్యోగం అనేది ఒక ఇప్పుడే ప్రధానమంత్రి యోజన అనే ఒక కార్యక్రమంలో అటెండ్ అయ్యాము. వారు చెప్తారు మరి ఉద్యోగం చేస్తే నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకుంటావు, అదే ఒక మరి వ్యాపారవేత్త అయితే ఒక 10 మంది 100 మంది ఒక మల్లికార్జున గారు చెప్పారు, అతను ఒక ఎస్సీ, అతను ఒక ఫస్ట్ 1 crore rupees ఆయన చదువుకొని మరి కంప్యూటర్ రంగంలో ఆయన మరి ఒక సంస్థని స్థాపించి 1 crore నుండి ఈరోజు 200 crore టర్నోవర్కు ఎదగటం, మరి అది ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మరి ఉత్తేజకరమైన ఒక వ్యాపార దృక్పథంలో మరి మీరు కూడా మరి బాగా చదువుకొని మరి అటువంటి స్థాయిలో ఉండాలని మా అభిలాష. దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వాలు మీకోసం పెద్దలు చెప్పారు, మరి ఈరోజు కళాశాల హాస్టల్లో, మామూలు హాస్టల్లో, మన ఇంట్లో కూడా మేము అటువంటి బలవర్ధకమైన ఆహారాన్ని అందించలేకపోతున్నాము. అయినా ఉన్నంతలో ఈరోజు 50 rupees మరి 50 rupees ఒక 2 idli కూడా రావట్లేదు. మరి అటువంటి స్థితిలో మీకు 2 పూటల భోజనం, 1 tiffin, మరి ఎవరీ సండే వీలైనంత వరకు మంచి ఆహారాన్ని అందించాలని మేము మా హెచ్ఎఫ్లో, ఏజెఫ్లో అందరం కూడా మరి కంకణబద్ధులే ఉన్నాం. దయచేసి మరి మీరు వచ్చిన మరి లక్ష్యాన్ని ఛేదించుకొని మరి ఒక గుడ్ సిటిజన్గా ఎదిగి మరి మీరు పుట్టిన గ్రామానికి, తర్వాత మీ తల్లిదండ్రులకి మరి మంచి పేరు పెట్టేది తేవాలని, అదేవిధంగా మీరు ఇలాంటి చెడు సావాసాలు చేయకుండా మరి దయచేసి ఇది ఒక రంగుల ప్రపంచం. హైదరాబాద్ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ చూస్తే అన్నీ మరి 7 రంగుల మరి ఉంటాయి, 7 రంగుల యొక్క భ్రమలు ఉంటాయి.
మరి అటువంటివి వాటికి మీరు గురి కాకుండా మీ లక్ష్యాన్ని నిరంతరం చదువుకుంటూ దాన్ని ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ మరి తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం మీకు ఎంత ఎత్తుకు ఎదుగు చదువుకోవాలనుకుంటే ఈరోజు విదేశ అంబేద్కర్ ఓవర్సీ విద్యానిధి అనేది 20 లక్షల రూపాయలు ఇచ్చి మీకు పిహెచ్డి పీజీ ఇటువంటి చేయటానికి అవకాశాలు కల్పిస్తుంది. మరి ఇవన్నిటిని కూడా మరి ఒక చదువుతోనే నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నారు. ఈరోజు బాబాసాహెబ్ గురించి యావత్ ప్రపంచం ఆయన యొక్క మరి పేరును తలుస్తుంది. ఎందుకంటే ఆయన సార్ చెప్పారు 37% నుండే పాస్ అయ్యారని. ఆ 37% అనేది ఎంతో నాణ్యమైన విద్య. మరి ఈరోజు 90కి 90 100కి 100 సాధించుకున్నా కానీ ఈరోజు బీటెక్ చదివినా కానీ ఒక సింపుల్ ఒక లెటర్ కూడా రాయట్లేకపోతున్నారు. ఈవెన్లో తెలుగులో కూడా సరిగా రాయలేకపోతున్నారు. మరి అది ఎక్కడ దోషం ఎక్కడ ఉందంటే మరి మీలోనే ఉంది. మీలోనే ఎందుకుందంటే మీరు ఏదో ఆషామాషిగా కాలేజీకి స్కూళ్ళకి వచ్చి మరి చదువుకోకుండా వేరే వేరే వ్యాపకాలు పెట్టుకొని మరి దానికి మీరు మరి దానికి పోరోగ్ అవుతూ మరి మీరు విద్యార్థులలో వెనుకబడి ఉంటున్నారు. దయచేసి అవన్నీ కూడా విడనాడి బాగా చదువుకొని మరి మీ మీద మేమందరం పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా మీరు భవిష్యత్తులో ఒక ఉజ్వల తారలాగా ఒక అంబేద్కర్ ఒక ఏపీజే అబ్దుల్ కలాం ఒక వివేకానంద సార్ చెప్పారు సార్ 10,000 కలిసాం. నాకు మొన్ననే ఒక డిబేట్లో తెలిసింది 20,000 సార్లు ఆయన ఆల్వా ఎడిసన్ ఫెయిల్ అయ్యారు. 20,000 తర్వాత కూడా ఆయన మరి ఎన్నో మరి ప్రపంచ ప్రఖ్యాత మరి కనుగొనడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఓడిపోవడంలో ఉన్న మజ విజయంలో లేదు. మరి ఓడిపోతే మరి డిఫీట్ ఈజ్ ది సీడ్ ఆఫ్ విక్టరీ. మరి ఆ విధంగా మీరు బంతిని ఎంత ఒత్తితే అది ఎంత పైకి ఎదుగుతుంది. మరి ఆ విధంగా మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో ఒక ఉజ్వల తారలాగా ఎదిగి మరి డిపార్ట్మెంట్కు మరి మీకు మీ తల్లిదండ్రులకు పేరు తెస్తారని భావిస్తూ ఇంత మంచి చక్కటి మరి ఒక డిబేట్ని క్రియేట్ చేసినటువంటి ఎంకటి వారి మిత్రబృందానికి మరి పెద్దలు అందరూ కూడా పేరు పొందిన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మిత్రులు, శ్రీలాస్ వెంకటేశ్వర గారికి, జంతిక శంకర్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులకు, మన గౌరవనీయులైనటువంటి డాక్టర్ గణేష్ సార్ గారికి, జీబీ రెడ్డి సార్ గారికి మరియు తిరుపతి రెడ్డి గారు సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఏజ్లో సార్ వాళ్ళకి, ఏజ్లో అందరికీ తీరుతీరిన ధన్యవాదాలు. ఈరోజు ఒక విత్తనం లాగా నాటాము. యువకులు ఏ విధంగా ముందుకు ఎలా చెడిపోతున్న కార్యక్రమం ఈరోజు సాగించాం. ఈరోజు యువకులు ఏ విధంగా చెడిపోయి క్లాస్ ఎగ్జామ్ జరుగుతుందనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ప్రొఫెసర్ సార్ వాళ్ళు ఎంతో మంచి చక్కటి వాక్యాన్ని ఈరోజు అందించారు. ఈ దీన్ని మైండ్లో పెట్టుకొని మనం ఇద్దరితో వదిలేకుండా ఈ ఆలోచన బయటకు వెళ్ళిన తర్వాత దీని ముందు ముందు మీ హాస్టల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ మీ కొలీగ్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ సందేశాన్ని వారికి పంపి మరింత ముందుకు యువత ప్రోత్సహించే విధంగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని పేరు పేరున వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఎస్ఎంఏ క్లాసులు చదువుకున్నాం, స్టూడెంట్ మేనేజ్మెంట్ క్లాసులో మేము ఎంతో కష్టపడి అన్నల్ని టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నాం. కానీ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం, మా పర్సనల్ స్టోరే సార్ ఎవరి వాళ్ళు సార్ చిన్న ఒక్కటి సార్. ఎందుకంటే మనం ఎమ్మెల్యే అవ్వడం అంటే ఏదో వార్డ్ మెంబర్ అంత చిన్నది కాదు కదా. ఈరోజు నేను మన హాస్టల్లో చదువుకున్నాను. ఈరోజు ఎంతో అత్యున్నత స్థాయినటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక పార్టీ టికెట్ తీసుకొని ఒక జనరల్ ఎస్సి మన జనరల్ ఎస్సీ కలవకుర్తిలో ఈరోజు నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా అమ్మాయిని ఏం పని చేస్తే కూలి పని లేకపోతే అదే పని అలాంటి బ్యాక్గ్రౌండ్ నాది. కాకపోతే నా ఫస్ట్ వార్డన్ వచ్చేసి 2009లో ఎగటే సార్ అండ్ సెకండ్ వార్డన్ వచ్చేసి మూర్తి సార్, థర్డ్ వార్డన్ వచ్చేసి శ్యామ్ సార్, నా స్కూల్ లైఫ్లో ఎక్కువ ఫోర్త్ వార్డన్ వచ్చేసి మన సిద్ధిరామ సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వార్డన్ అందరూ నాకు చక్కగా ఆ రోజు నాకు ప్రోత్సహించి నన్ను విందుదలుగా ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు కాలేజ్ అయిపోయి డిగ్రీ అయిపోయింది. ఈరోజు నేను ఒక స్థాయికి వచ్చానంటే దానికి కారణం మన హాస్టల్లో ఉన్నటువంటి ఈ చక్కటి
విద్యాదానంద అప్ప ఇంకోటి లేదా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థాయికి నిలవని స్థాయికి వచ్చారంటే దానికి ఉన్నటువంటి ఒక్కటే ఒక పాట నాకు అంబేద్కర్ ఐడియాలజీ. ఆయన ఐడియాలజీ పొలిటికల్ మాస్టర్ పొలిటికల్ కాలేజీ మాస్టర్కి అన్నారు. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించి చట్టసభలలో నా వాయిస్ వినిపించాలని చెప్పేసి ఈరోజు నేను ఒక నిరంతర కృషి పోరాడుతున్నాను. నాలాగా వచ్చినటువంటి యువతకు మీరు కూడా యువతకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాపూర్వకంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ జై భీమ్ జై భారత్.